నువ్వు అన్ని పర్సనల్ అడుగుతాను, మళ్ళీ పర్సనల్ కావచ్చు అని చెప్పి. సరే సరే, మీ తాత రౌడీ షీటరా? అవును, రౌడీ షీటర్ ఒకప్పుడు, రౌడీ షీటర్ తర్వాత మారిపోయిండు. తర్వాత మారిపోయిండు, మారిపోయి గవర్నమెంట్ జాబ్ చేసుకున్నాడు. హెడ్ డోర్మెన్ గా పనిచేసాడు సింగరేణిలో. సింగరేణిలో పనిచేసాడు. ఎట్లా మీ కూడా కొంచెం అందుకే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు గన్ను పట్టుకొని తిరుగుడు, వాణ్ణి వీణ్ణి బెదిరించుడు. అది మా నాన్న ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, మరి మై మామ్ ఇస్ ఎంఏ తెలుగు, మరి వాళ్ళు ఎడ్యుకేషనలిస్ట్ వాళ్ళు. మరి ఏంది, మరి నువ్వు ఇట్లా చెప్తే నేను ఇంకో రకం కూడా చెప్తా. మరి మా నాన్న బ్లడ్డే కదా, మా తాత కూడా. కత్తికి రెండు వైపులు పదన ఉంటుంది అన్నట్టు. ఇక నువ్వు ఆ రకంగా అంటే నేను ఏం చేయలేను. కత్తికి ఇటువైపు పోయచ్చు, అటువైపు పోయచ్చు. కొయ్యాలనుకుంటే రెండు వైపులో పోయచ్చు. మంచి సైడ్ దిగుతాడు, మంచి సైడ్ దిగుతాడు ఎప్పుడు. చాలా చాలా మటుకు మంచి సైడే దిగుతా, మంచి సైడే. ఒకవేళ నాతోటి కాని పొజిషన్ లో ఈ ఎండి ట్రాన్స్ఫర్లు అవిట్లల్లో అవుతుంది తప్ప, నాతోటి జనరల్ గా ఐఎమ్ వెరీ ఈజీ గోయింగ్ పర్సన్, కామ్, స్మూత్ అండ్ సైలెంట్ పర్సన్. ఎందుకు రౌడీ షీటర్ కావాల్సి వచ్చింది మీ తాత? మా తాత రౌడీ షీటర్ అనే దానికంటే ముందు హీఈస్ ఎ ల్యాండ్ లార్డ్. మైసూర్ మాది, మా తాత మైసూర్ బేసికల్లీ. సో అక్కడ ల్యాండ్స్ ఉండే బాగా. సో ల్యాండ్స్ ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ లోకల్స్ ల్యాండ్ ఇక ఉంటుంది కదా, అవి ఇవి ఇవి అని చెప్పేసి, అంటే మా నాన్న ఉన్నది అమ్ముకొని వెళ్ళిపోదాంలే అని చెప్పేసి మహారాష్ట్రకి వెళ్ళాను. మహారాష్ట్రలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా సేమ్, ఈ లోకల్ కాదు, ఏదో 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 అని చెప్పి మాట్లాడితే, ఇదంతా మా నాన్నగారు చెప్పింది. నాకంత క్లియర్ పిక్చర్ నేను ఇవ్వలేను, ఎందుకంటే నేను రియాలిటీలో ఉన్న క్లియర్ పిక్చర్ భూపాల్ పెళ్ళి నేను నీకు ఇచ్చిన. సో ఇది మా నాన్నగారు అప్పుడు చెప్పింది, నాకు కొద్దిగా అలా అవగాహన ఉంది కాబట్టి నేను నీకు చెప్తున్నా. సో ఏమైందంటే మహారాష్ట్రకు వచ్చాడు. మహారాష్ట్ర అదేదో పోలీస్ స్టేషన్ నాందేడ్ దగ్గర ఏదో పోలీస్, అదే షోలాపూర్ నాందేడ్ మన తెలంగాణ బార్డర్, అక్కడ బాబు అని చెప్పి పేరు పెట్టుకున్నాడు మా నాన్న. మా తాతగారి పేరు అసలు అయితే సుబ్బారావు, బాబు అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు ఇక్కడ నుంచి అటు పోయినాక. సో అక్కడ కూడా సేమ్ లోకల్ కాదు నువ్వు అది ఇది అని చెప్పి అంటే, ఇక మా తాత ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడో నాకు తెలియదు. లేదు, స్టార్ట్ చేసుకున్నాడు. కానీ అక్కడ పోలీస్ స్టేషన్ ఇప్పటికీ మా తాత పేరు ఉన్నాడు. నేను కావాలని చెప్పి పోయి చెక్ చేసిన, మా తాత పేరు ఇంకా ఉన్నది అక్కడ, ఇంకా ఉన్నది. అది రికార్డ్స్ చూస్తే ఇట్ ఈస్ సమ్వేర్ అన్ 1987 ఆర్ 85. మా తాత డైలీ వైస్ సంతకాలు పెట్టేటోడంట. అప్పుడు జనరల్గా సబ్ ఇన్స్పెక్టర్లు ఉండే, సర్కిల్ ఇన్స్పెక్టర్ లేకుండా. అప్పుడు ఎస్హెచ్ఓ, స్టేషన్ హెడ్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్లే ఉండేటోడు, 2-స్టార్. సో అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇక ఇక్కడ కూడా ఇదే పంచాయతీ అని చెప్పేసి మా నాన్నమ్మ మా తాతని తీసుకొని ఇక్కడ గోదార్కన్కి వచ్చింది. గోదార్కన్లో మా తాత అన్న ఆపేసి గవర్నమెంట్ ఉద్యోగంలో, అప్పట్లో బాయిలు ఎవరు దిగేటోళ్ళు కాదు తెలుసు కదా, కోల్ బాయిలో దిగాలంటే బాగా ప్రమాదకరం అది ఇది అని చెప్పేసి మా తాత డేర్ చేసి దిగేసాడు. దిగేసి హెడ్ ఓవర్మెన్ పోస్ట్ దాకా వచ్చేసాడు. యూనియన్ ఫామ్ చేసి అక్కడ యూనియన్ ప్రెసిడెంట్ అయిండు. అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత వంకబెండ తెలుసు కదా గోదార్కని, అవును, వంకబెండ దగ్గర ఏదో ఇక అక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే మైసూర్ నుంచి వచ్చిన వాళ్ళు మా తాతను ముడిచిర్రాడు. మా తాత ఇక్కడ ప్రశాంతంగా బతుకుతాడు. అంత అయిపోయింది. మా తాతను ముడిచిర్రు అక్కడ వంకబెండ దగ్గర. సుబ్బారావు అంటే గోదార్కన్లో ఎవరికైనా తెలుసు, ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. వంకబెండ సుబ్బారావు అంటే రాజేష్ థియేటర్ పక్కన ఉంటుంది వంకబెండ. సుబ్బారావు అంటే ఎవరికైనా తెలుసాడ, పాతోళ్ళకి, ఈ జనాలకి ఇప్పుడు వచ్చిన రీసెంట్ యంగ్స్టర్ తెలియదు, పాతోళ్ళకి అనేది 90s వాళ్ళందరూ తెలుసు. సో హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఒక 2-3 రోజులు చూసిన తర్వాత బతకరని చెప్పేసి డాక్టర్లు అక్కడ, ఎస్ హీఈస్ నో మోర్ నౌ, హీఈస్ లేట్ సుబ్బారావు నౌ. అది మా తాత. ఇంకా అదే రక్తం ప్రవహిస్తుంది కాబట్టి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క షేడ్ కనిపిస్తూ ఉంటుంది నాకు మీలో. నాలో ఏమో మరి, అది నీకే తెలియాలి. లోపల ఇప్పుడు కోపం వస్తున్నా కూడా పైకి నవ్వుతున్నావు కదా? లేదు, అసలే అసలుకే లేదు, అసలే లేదు. రైట్, ఆ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకు ఖర్చులే మన తగ్గిన పెరిగినాయి. ఇంకా ఫ్లైట్లలో తినుడు అదంతా అట్లే ఉందా? ఇక అది బిజినెస్ కాబట్టి నేను ఫ్లైట్ అనేది రొటీన్ నాకు, అది నీకు తెలిసిందే, అది కామన్. అది ఖర్చులు అనేది చెప్పిన కదా, ఏదైనా సేవా కార్యక్రమం వస్తే ఆ రోజు పెరుగుతుంది తప్ప నార్మల్ ఖర్చు అనేది ఉంటూనే ఉంటుంది. అదే 5,000-10,000 అది కామన్. ఇక ఏదైనా ఖర్చు వస్తే మాత్రం లక్షలలో అవుతుంది, అంటే సేవా కార్యక్రమాలు ఏదైనా వస్తే. మొన్ననే ఒక రీసెంట్ ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఒక స్కూల్కి డొనేషన్ ఇచ్చిన. సో అదే ఆ రోజు మాత్రం ఖర్చు పెరుగుతుంది, ఏదైనా డొనేషన్లు రాసినా ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తే ఆ రోజు డొనేషన్ అదే ఖర్చు పెరుగుతుంది తప్ప రెగ్యులర్గా అయితే నాది అంతే. ఫ్లైట్లో పోయి వచ్చుడు, మళ్ళీ పని ఉంటే ఆ స్టేట్ ఓడి ఈ స్టేట్ ఓడి తప్ప వేరేదేం పని ఉండదు. క్రాంతి ఓకే అంతే. అండ్ రీసెంట్గా కర్ణాటకలో క్రీడావత్సవం జరిగినప్పుడు మిమ్మల్ని ముఖ్యమంత్రి, మంత్రులతో సహా ఒక ముఖ్యమంత్రి మిమ్మల్ని కూర్చోబెట్టుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇది రీసెంట్గా ఏం కాదు, జరిగి ఒక 6-7 మంత్స్ అవుతున్నట్టుంది. రీసెంట్లీ అంటే అదే సమ్వేర్ అరౌండ్ లాస్ట్ డిసెంబర్ అనుకుంటా, డిసెంబర్ ఆర్ నవంబర్. క్రీడోత్సవం అని చెప్పి ఒక యూత్ విన్యాసాలు అదిగా కర్ణాటక కల్చర్ని
యూత్లో ఏ రకంగా జనరల్గా ప్రొజెక్ట్ చేయొచ్చు, యూత్ని ఏ రకంగా ఎంకరేజ్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి క్రీడోత్సవం అని చెప్పి ఒక ఈవెంట్ చేస్తారు. ఒక 10,000 పీపుల్ గ్యాదరింగ్ ఉంటుంది. సో ఐ ప్రౌడ్లీ సే ఐఎమ్ ద ఓన్లీ యంగెస్ట్ పర్సన్ ఆన్ ద ఎంటైర్ లైన్. నేను ఒక్కనే యంగ్ ఆ ఎంటైర్ లైన్లో, నేను ఒక్కనే జనరల్గా ఉన్నది చెప్తున్నా. నాకేది మినిస్ట్రీ లేదు, ఎమ్మెల్యే లేదు, నేనేం కాదు. కానీ కూర్చోబెట్టుకున్నది ఫస్ట్ లైన్. ఎందుకు కూర్చోరా అంటున్నా నేను, అదే నా క్వశ్చన్. అంటే వాళ్ళు కూర్చోబెట్టుకుంటే నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను? వాళ్ళు కూర్చోబెట్టుకునేంత మీరేం చేశారు వాళ్ళకి అని అడుగుతున్నా. ఏమో నాలో నాలో ఏదన్నా కనబడ్డదేమో, ఈ విల్ ఎంకరేజ్ యూత్ అనుకున్నారేమో. మీరే ఎందుకు, సాయి రతన ఎందుకు, చాలామంది ఉన్నారు, క్రాంతి కూడా ఉన్నాడు. గుడ్ క్వశ్చన్. సాయి రతన ఎందుకంటే వాళ్ళలో క్రాంతి కనబడినట్టున్నారు, సాయి రతన్ కనబడ్డట్టున్నారు. సో అందుకే సాయి రతన్ కూర్చోబెట్టుకున్నట్టున్నారు. నువ్వు కనబడలే కదా కర్ణాటకలో, నువ్వు తెలుసా? నీకు కొంతమంది తెలుసు, అందుకని చెప్పేసి ఎవరైనా రిఫర్ తెలుసు వాళ్ళకు. నేను చేశాను కదా చాలా కార్యక్రమాలు, చేశాను కదా బెంగళూరులో కూడా. ఏం కార్యక్రమాలు? సేవా కార్యక్రమాలు చాలా చేసిన కార్యక్రమాలు. నువ్వు అన్ని కావాలని డబల్ 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 క్రాస్ చెక్ చేస్తా. కార్యక్రమాలు చేసినా అంటే మనకు తెలియాలి కదా అన్న ఏం కార్యక్రమాలు. సోషల్ సోషల్ కార్యక్రమాలు చేస్తాను నేను.